హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ కంటెంట్కి సంబంధించిన 8th బయాలజీ ఓల్డ్ మరియు న్యూ రిలేటెడ్ టాపిక్స్ పైన వీడియోస్ అయితే చేసుకున్నాం కదా. సో దాంట్లో భాగంగా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో నుండి 5th లెసన్ కౌమార్దశ, న్యూ టెక్స్ట్ బుక్ నుండి 5th లెసన్ కౌమార్దశ, ఈ రెండు లెసన్లకు సంబంధించిన బిట్స్ అయితే పేజీ నెంబర్స్ సహా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కోర్స్ కూడా చెప్తుంటాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ వరకు చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ చెప్పే మాట నేను కూడా చెప్తున్నాను. సో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కౌమారదశ ఎన్ని సంవత్సరాల మధ్యకాలంలో ఉంటుంది? 13 నుంచి 19 సంవత్సరాల మధ్యకాలంలో ఉంటుంది. ఈ దశలో శారీరక మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల వేగంగా జరుగుతుంది. కౌమార దశలో శారీరక మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల వేగంగా జరుగుతుంది. మనిషి జీవితంలో సంశయానికి సందిగ్ధానికి మార్పుకు గురయ్యే దశ కౌమార దశ. ఈ క్రింది వాక్యాలను పరిశీలిస్తే కౌమార దశలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు వేగంగా పెరుగుతారు. 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి 20లో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. సంపూర్ణ ఎత్తు సూత్రం, ప్రస్తుత ఎత్తు బై ఎత్తు శాతం ఇంటూ 100. 11వ ఏట అబ్బాయి అమ్మాయిల ఎత్తుల్లో పెరుగుదల శాతం వరుసగా అబ్బాయిల యొక్క శాతం 81, అమ్మాయిల యొక్క శాతం 88. స్వరపేటికలో ఉండే మృదులాస్తుల సంఖ్య 9. స్వరపేటికలో ఉన్న 9 మృదులాస్థి నిర్మాణాల్లో పెద్దదిగా ఉండేది థైరాయిడ్ మృదులాస్థి. ఆడమ్స్ యాపిల్ అనేది దీనివల్ల ఏర్పడుతుంది. స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల, థైరాయిడ్ మృదులాస్థి పెరుగుదల. ముఖం మీద మొటిమలకు కారణమైన గ్రంథులు చెమట గ్రంథులు, తైల గ్రంథులు. పుట్టుకతో పిల్లలని ఆడ లేదా మగ అని గుర్తించడానికి సహాయపడే లక్షణాలను ఏమంటారు? ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటారు, ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్స్. ప్రత్యుత్పత్తి జరిపే శక్తి ప్రారంభమయ్యే వయసు, ఖచ్చితమైన వయసు అంటూ ఏమీ లేదు. సాధారణంగా 11 నుంచి 15 ఏళ్ల మధ్యకాలంలో మొదలవుతుంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాతావరణం, తీసుకునే ఆహారం, వంశపారిపర్యములపై ఆధారపడి ఉంటుంది. స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా ఈ వయసు మధ్యలో మొదలవుతుంది, 10 నుంచి 12. మన దేశంలో చట్టపరంగా పురుషులు స్త్రీలకు నిర్ణయించబడిన వివాహ వయసు, పురుషులైతే 21, స్త్రీలైతే 18. మోనోపాజ్ అనేది ఈ వయసులో ఏర్పడుతుంది, 45 నుంచి 50 సంవత్సరాల వయసులో. అసలు మోనోపాజ్ అంటే ఏంటి? 45 నుంచి 50 సంవత్సరాల వయసులో రుతుచక్రం ఆగిపోవడాన్ని మోనోపాజ్ అంటారు. అమూర్త చింతన అభివృద్ధి చెందే దశ కౌమార దశ. అంతఃస్రావ గ్రంథుల నుండి స్రవింపబడే రసాయన పదార్థాలను ఏమంటారు? హార్మోన్లు. పురుషులలో ముష్కాలను ప్రేరేపించి శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేటట్లు చేసే హార్మోన్ పాలికల్ స్టిమ్యులేటింగ్. పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి, ద్వితీయ లైంగిక లక్షణాలు ప్రభావం చూపే హార్మోన్ మరియు గ్రంథి టెస్టోస్టెరాన్. ముస్కాలు, ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గ్రంథి, ముస్కాలు, హార్మోన్ టెస్టోస్టెరాన్. ఇప్పుడు మనకు సీజన్ 2020 నుంచి సీజన్ ఏంటి? కరోనా సీజన్. సో కరోనా సీజన్కి ఏం చేస్తాం? మాస్కులు వేసుకోవాలి, టెస్టులు కూడా చేయించుకోవాలి. ఇక్కడ అదే, మాస్కులు వేసుకొని టెస్టులు చేయించుకోవాలి. మాస్కులు అంటే ముస్కాలు, టెస్టులు అంటే టెస్టోస్టెరాన్. పెరుగుదల హార్మోన్ను ఉత్పత్తి చేసే గ్రంథి పీయూష గ్రంథి. పీయూష అని పి ఉష అనుకుందాం. పి ఉష యొక్క పెరుగుదల బాగుంది. ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ ఎడ్రినలిన్. పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ పెరుగుదల హార్మోన్ ఎఫ్ఎస్హెచ్. ఎఫ్ఎస్హెచ్ అంటే పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్. ఇవన్నీ పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్స్. ఇక్కడ మీరు 78 పేజీ నెంబర్స్ తీసినట్లయితే నేను మీకు ఇక్కడ గ్రంథి హార్మోన్ కోడ్ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ది ముస్కాలు, టెస్టోస్టెరాన్, ఇది చెప్పుకున్నాం. నెక్స్ట్ స్త్రీ బీజకోశాలు ఈస్ట్రోజన్, ప్రొజిస్టెరాన్.
ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, స్త్రీలు ఈస్ట్లో పూజలు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే, ఈస్ట్లో సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఈస్ట్న అంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి వెలుతురు బాగుంటే వాళ్ళ ఫేస్లు బాగా పడతాయని వాళ్ళ ఆశ. అందుకే వాళ్ళు ఈస్ట్లోనే పూజలు ఇస్తారు. స్త్రీలు అంటే స్త్రీ బీజకోశాలు, ఈస్ట్లో అంటే ఈస్ట్రోజన్, పూజలు ఇస్తారు అంటే ప్రొజెస్టెరాన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, అది వృక్క గ్రంథి ఎడ్రినల్, అది ఎద్దులా ఉంది, అది ఎద్దులా ఉంది, అది అంటే అది వృక్క గ్రంథి, ఎద్దులా అంటే ఎడ్రినలిన్. ఇక్కడ త్రీ మీరు కోడ్స్ పెట్టుకున్నారు కాబట్టి మిగతా ఆప్షన్ ఏదిచ్చినా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదండి. పీయూష గ్రంథి దీనికి కూడా కోడ్స్ పెట్టచ్చు, కానీ మీరు అన్నీ పెడితే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ఈ థర్డ్ దానికి నేను పెట్టలేదు. మిగతా మూడు ఇచ్చినప్పుడు మీకు మూడు తెలిస్తే నాలుగోది వాడి ఏ ఆప్షన్ ఇచ్చినా మీరు ఐడెంటిఫై చేయొచ్చు కదండి. సో అందుకనే పీయూష గ్రంథికి నేను కోడ్ పెట్టలేదు. నెక్స్ట్, మానవ శరీరంలో రక్త కణాల తయారీలో తోడ్పడే మూలకం ఇనుము. సంతులిత ఆహారంలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు ప్రోటీన్స్, క్రొవ్వులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఐరన్ లభ్యమయ్యే పదార్థాలు, ఆకుకూరలు, బెల్లం, మాంసం. ఇక్కడ మాంసం అని పడిందండి. మొత్తం జనాభాలో భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో 15 సంవత్సరాలు లేక అంతకన్నా తక్కువ వయసు గలవారిలో పొగ త్రాగే వారి శాతం భారతదేశంలో అయితే 57.57, ఆంధ్రప్రదేశ్లో అయితే 68% పొగ తాగేవారు ఉన్నారన్నమాట. ఇక్కడ కోడ్ ఎలాగంటే 57 మీకు గుర్తుంటే 5కి 1 కలిపితే 6, 7కి 1 కలిపితే 8, 68 అనేది ఆంధ్రప్రదేశ్లో 15 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయసు గల వారిలో పొగ త్రాగేవారి శాతం. కౌమార దశ ఒడిదుడుకులతో కూడిన దశ అని ప్రకటించిన మానసిక నిపుణుడు స్టాన్లీ హాల్. జతపరచండి, ముష్కాలు, అంతఃస్రావ గ్రంథులు, రజస్వల, స్త్రీ హార్మోన్, ఈస్ట్రోజన్, పీయూష గ్రంథి, శుక్రకణాలు, మొదటి ఋతుచక్రం. ఇది ఎలా మనం జతపరుస్తామో చూద్దామండి. ముష్కాలు అంటే ఇక్కడ శుక్రకణాలు, అంతఃస్రావ గ్రంథులు అంటే పీయూష గ్రంథి, రజస్వల అంటే మొదటి ఋతుచక్రం, స్త్రీ హార్మోన్ అంటే ఈస్ట్రోజన్. మనం ఇప్పుడు ఇక్కడ కోట్ చెప్పుకున్నాం కదా, స్త్రీలు ఈస్ట్న పూజలిస్తారు అని. ఈస్ట్రోజన్ అంటే ఈస్ట్రోజన్, స్త్రీ హార్మోన్. జీవిత కాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్ని ఏమంటారు? కౌమార దశ. కౌమార దశ ఎన్ని సంవత్సరాల మధ్య కాలంలో ఉంటుంది? 13 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. 13 సంవత్సరాల నుండి 18 లేదా 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కౌమారులను ఏమని పిలుస్తారు? యుక్త వయస్కులు లేదా టీనేజర్స్. సంపూర్ణ ఎత్తు సూత్రం, ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లో బై ఎత్తు శాతం ఇంటూ 100. 11వ ఏట అబ్బాయి అమ్మాయిల ఎత్తుల్లో పెరుగుదల శాతం వరుసగా 81%, 88%. కౌమార దశలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు వేగంగా పెరుగుతారు. 18వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. అమ్మాయిల్లో కన్నా అబ్బాయిల్లో కండరాలు దృఢంగా పెరుగుతాయి. యుక్త వయసులో శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగడం ప్రారంభమవుతుంది. గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగే నిర్మాణాన్ని ఏమంటారు? యాడమ్స్ యాపిల్. బాలురులో స్వరపేటిక పెద్దదిగా ఉంటుంది. అమ్మాయిల్లో స్వరపేటిక పరిమాణం చిన్నదిగా ఉంటుంది. ఎగ్జామ్లు అడిగినప్పుడు ఇవి కొంచెం రివర్స్లో అడిగాను, సో అక్కడ ఆప్షన్స్ బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. యుక్త వయస్కులలో ముఖంపై మొటిమలకు కారణమైన గ్రంథులు, స్వేద గ్రంథులు, సేబియస్ గ్రంథులు లేదా తైల గ్రంథులు. ఈ క్రింది వాణిలో స్రావాలను నాళాల ద్వారా విడుదల చేసే గ్రంథి లాలాజల గ్రంథులు, స్వేద గ్రంథులు, తైల గ్రంథులు. యుక్త వయస్కుల్లో ముఖంపై మొటిమలకు కారణమైన గ్రంథులు, ఓల్డ్ టెస్ట్ బుక్లు అయితే స్వేద గ్రంథులు, తైల గ్రంథులనే చెమట గ్రంథులని ఇచ్చారు. ఇక్కడ సేబియస్ గ్రంథులు లేదా తైల గ్రంథులని న్యూ టెస్ట్ బుక్లో ఇచ్చారు. చిన్న డిఫరెన్స్ అంతే. నెక్స్ట్, ఈ గ్రంథుల స్రావాలైన హార్మోన్లు నేరుగా రక్తంలోకి విడుదలవుతాయి. అంతఃస్రావక గ్రంథులు లేదా వేనాల గ్రంథులు.
అంతఃస్రావ గ్రంథులు లేదా వినాల గ్రంథుల నుండి స్రవింపబడే రసాయన పదార్థాలను ఏమంటారు? హార్మోన్లు. యుక్త వయసు చేరే సమయానికి అబ్బాయిల్లో ముష్కాలు స్రవించే హార్మోన్ టెస్టోస్టెరాన్ లేదా పురుష హార్మోన్. ఈ క్రింది వాణిలో స్త్రీ హార్మోన్ ఈస్ట్రోజన్. లైంగిక హార్మోన్లు ఈ గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి. రిపీట్ అగైన్. లైంగిక హార్మోన్లు ఈ గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి. పీయూష గ్రంథి లేదా పిట్యూటర్ గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి లైంగిక హార్మోన్లు. నెక్స్ట్, స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా ఈ వయసు మధ్యలో మొదలవుతుంది. 10 నుంచి 12 సంవత్సరాల వయసు మధ్యలో ప్రారంభమవుతుంది. 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోవడాన్ని ఏమంటారు? మోనోపాజ్. మోనోపాజ్ అనేది ఈ వయసులో ఏర్పడుతుంది. 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఈ మోనోపాజ్ వయసు అనేది ఏర్పడుతుంది. ప్రతి మానవుల్లో కణాలలోని కేంద్రకంలో ఉండే క్రోమోజోముల సంఖ్య 23 జతలు. ఎక్స్ మరియు వై అనే రెండు క్రోమోజోములను ఏమంటారు? లైంగిక క్రోమోజోములు లేదా అల్లోజోములు. స్త్రీ పురుషుల్లో ఉండే క్రోమోజోములు వరుసగా స్త్రీలలో ఉండే క్రోమోజోములు ఎక్స్ మరియు ఎక్స్, పురుషుల్లో ఉండే క్రోమోజోములు ఎక్స్ మరియు వై. ఈ గ్రంథి స్రవించే హార్మోన్లు ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. మన శరీరంలో ఉండే అంతఃస్రావ గ్రంథులు థైరాయిడ్ గ్రంథి, క్లోమ గ్రంథి, అధివృక్క గ్రంథి. ఇక్కడ క్రోమం అని పడింది, క్లోమ గ్రంథి లేదా క్లోమము అని కూడా అనొచ్చు. మెడ ముందు భాగంలో గొంతులో ఉండే గ్రంథి ఏంటి? థైరాయిడ్ గ్రంథి. గైటర్ వ్యాధికి సంబంధించిన గ్రంథి థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి డాష్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయకపోవడం వలన గైటర్ అనే వ్యాధి వస్తుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల గైటర్ అనే వ్యాధి వస్తుంది. క్లోమ గ్రంథి డాష్ అనే హార్మోన్ను తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల మధుమేహ వ్యాధి లేదా డయాబెటిస్ వ్యాధి వస్తుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ను తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల మధుమేహం వ్యాధి లేదా డయాబెటిస్ వ్యాధి వస్తుంది. అధివృక్క గ్రంథి స్రవించే హార్మోన్ అడ్రినలిన్. కోపం, ఆందోళన, ఒత్తిడి నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్. ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్. ఉద్వేగాలు అంటే ఏంటి? కోపము, బాధ, ఒత్తిడి, ఆందోళన, ఇవి ఉద్వేగాలు అంటాం. సో అందుకే ఒక్కోసారి ఇలా కూడా అడగొచ్చు, ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ ఏంటి అని. సో అందుకని ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్. అడ్రినలిన్ లేదా అడ్రినలిన్ రెండో ఒకటే. ఉద్వేగాలను నియంత్రించే గ్రంథి, ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ అయితే అడ్రినల్ గ్రంథి, ఉద్వేగాలు నియంత్రించే గ్రంథి అయితే అధివృక్క గ్రంథి. చూసుకోండి, రెండు కన్ఫ్యూజ్ కాకుండా, అది హార్మోన్, ఇది గ్రంథి. పెరుగుదల హార్మోన్ను ఉత్పత్తి చేసే గ్రంథి పీయూష గ్రంథి. లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారే ఈ మార్పును ఏమంటారు? రూపవిక్రియ. కప్పలో రూపవిక్రియను నియంత్రించే హార్మోన్ థైరాక్సిన్. టాడ్పోల్లు ప్రౌఢజీవులుగా మారాలంటే టాడ్పోల్లో పెరిగే నీటిలో ఉండాల్సిందేంటి? అయోడిన్. రిపీట్ అగైన్. టాడ్పోల్లు ప్రౌఢజీవులుగా మారాలంటే టాడ్పోల్ పెరిగే నీటిలో ఉండాల్సిందేంటి? అయోడిన్. సంతులిత ఆహారంలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు ప్రోటీన్స్, కొవ్వులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు. ఇవన్నీ సంతులిత ఆహారంలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు. ఐరన్ లభ్యమయ్యే పదార్థాలు ఏంటి? ఆకుకూరలు, బెల్లం, మాంసం, నిమ్మ జాతులు, ఉసిరి. మన దేశంలో చట్టపరంగా పురుషులు స్త్రీలకు నిర్ణయించబడిన వివాహ వయసు 21 సంవత్సరాలు 18 సంవత్సరాలు. అంటే పురుషులకు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాలు. ఇంతే టీచర్స్, ఓల్డ్ మరియు న్యూ టెక్స్ట్ బుక్కి సంబంధించిన కౌమారదశ అనే టాపిక్ సంబంధించిన బిట్స్ టోటల్ 80+ బిట్స్. మీకు వీలైతే నోట్బుక్లో రాసుకోండి, లేదా వీడియో 2-3 టైమ్స్ అయినా చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్, ప్రతి బిట్ మిస్ చేయకుండా అయితే పేజ్ నెంబర్స్ ఇచ్చేసాను. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించాలంటే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.